సంతోషంగా ఆనందంగా ఉన్నారు నా అక్క జిల్లలందరి ఏడు ఎంతో సంతోషంతో ఉన్నారు. ఆనందంగా ఉప్పొంగుతుందిరా ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో చూస్తూనే భారం కూడా వాళ్ళది చూస్తామని కూడా మాటిస్తున్నా. నా అక్క జిల్లలు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషమే. నా చెల్లెలైన గంగాదేవికి ఘనంగా జలతో జలాలతోటి అభిషేకమించి బోనం దియండ్రా. తప్పనిసరి అక్కడి నుంచి మీ కోరికలన్నీ తీరుతాయి. అందరూ నీ అక్క చెల్లెళ్ళు శివశక్తి స్వరూపాలు జోగిలి స్వరూపాలు అందరూ వచ్చి గోనాలను అందించారు. మాకు కందుల కండువుగా ఉంది, ఎవరికి ఆటంకం కలగలేదు. పోయినసారి నువ్వు బాధపడిన దానికి విరుద్ధంగా ఈ సంవత్సరం అంతా అందరూ వచ్చి నీ ముందర నాట్యమాడి ఆ ఆటపాటలతో ఆ గోనాలను లెక్కించి ఎంతో సంతోషపడ్డారు. దీనికి కూడా నీ సంతోషాన్ని తెలియజేయతల్లి. మీరు చేసిన ఈ ప్రయత్నానికి మీ సిబ్బంది మట్టుకు తప్పనిసరిగా మీరు మంచి చేశారా బాలక. మీరందరు కూడా సుఖశాంతులతో ఉన్నారు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. నేను కూడా మీరు చేసిన కార్యక్రమాలు సంతోషిస్తున్నాను బాలక. అమ్మా, శాఖలతో నిన్ను శాంతింపజేయమని మీరు కోరుతున్నారు, అది ఏ రకంగా చేయమంటారు? ఓ వారం రోజులు శాఖలు పోసి నిన్ను శాంతించి పూజలు చేసుకోమంటావా, లేకపోతే నాలుగైదు వారాలు చేసి ప్రజలందరూ ఇక్కడ నా వన్య ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నాకు నా సేవ చేయమని గిట్టగా నీకు కోరుతున్నారా తెలియజేయాలి. ఐదు వారాలు నాకు శాఖలతోటి పప్పు బెల్లం పలహారాలతోటి నాకు శాఖలు ఇవ్వండి. నాకు నా వారం రోజు నాకు బయలుదేరండి. నా అక్క చెల్లెళ్ళ మట్టుకే బయలుదేరండి రా, దూరం మట్టుకు పోకండి. నా పొలిమెర దాటి మట్టుకే వెళ్ళండి, అంతకు మించి పోకండి. అమ్మా, ఈ ఈ కార్యక్రమాలు మేము చేసుకుంటాము, రాబోయే రోజుల్లో మమ్మల్ని సుఖశాంతులతో ఉంచుతారా, లేకపోతే మీరు సుఖశాంతులు లేకుండా మేము కష్టాలు పడే పరిస్థితి ఏమైనా ఏర్పడుతుందా మీరు ఒకసారి చెప్పాలి. ఎటువంటి ఆపదారానివ్వను, సుఖశాలతుడు ఉండేలా చూసే భారం కూడా నాది. నా ఏడు మట్టుకు ఏడు మారుబోన మట్టుకు తప్పకుండా తీయండి రా బాలక. ఆనందాన్ని వ్యక్తం చేశావు, చాలా సంతోషం. ఈ విధంగా
అంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఆరేళ్ళు మూరేళ్ళు కపిని గందెళ్ళు కింద వరే సిమ్మల మీద వరే పక్షులు, పక్షులు పదుషాలు మద్దులు మారేళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడు రాసిన బ్రహ్మదేవుడు రాసిన రాత వెళ్ళిన యశ్వతి లింగా మా బట్లు బేరేవుడా సారహి గంబాల సద్రమండరు పంబు ఏడు గండాల మీద ఏడు లింగాల మీద తల పెద నామరాజులు పంబు వెనకది నామర ఏక చిత్తారి గడుగు రేపల్లె చెన్నై దుర్గటి దుర్గయ్య పొగలు సాక్షిగా పొద్దున పన్న పూలు గట్టి దుర్గ నీ గన్నర్లు సద్దు దుర్గ నీ సంపెంగ వేనలు సకల సూత్రాల స్వామిటి గంగ చిన్నటి గంగ పెద్దటి గంగ పన్నెండు వస్తాల భాగరథి గంగ తొమ్మిది వస్తాల దెబ్బకటి గంగ కౌసు గంగ రెడ గంగ రక్త గంగ నానకుండలో ఉండే నిన్ను పిల్లగంగ తేనెకుండలో ఉండే తేలేటి గంగ పాలకుండలో ఉండేటి పాతాల గంగ సొప్ప వేళ్ళతే పల్లగంగ గంగ నూలేందే గడి ఆగలేము శివునికి శివ పూజ నేడు పరమేశ్వరు క్షావలేదు మా తల్లి పార్వతీదేవి పక్కల పార్వతి పికల మాండగరి జడల జాలధిగంగా రోమ రోమన శంకరమరం లింగం కాలన గజలు గడదర్శనాలు కలియ పరీక్షలు ముఖన భూత చంద్రం దాసుకుని దర్శనం చిత్రకాన్ని దాసుకుని పెద నాలుగస్తాలు ధరించిన మా కలి చినీరభద్ర అక్క మహేష్ దేవి దూలూరు ఇది లాచూరు ఇది మొత్తం పల్లి విధి మంగనాల విధి సుఖం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధూరు నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమలవాడి సకం పేట ఇది చదువు చేసిన నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మంగళసూత్రం చేయించిన గోల్కొండ విజయ కుమార కినర జాయించిన ఆనందీషు సత్యనారాయణ నా సాటి గణాల పలక దర్శన ఎరకల దేవిచ్చిన పుట్టినది నా గొంతులొక్క సుందరి కరవిచ్చిన కైలాసవతి దమరాని డోలు నా పంబలని పంబాల జోడు నా బయలవానిది బేదల కట్ట నా సాకలను సద్రసభండ నా బేగరింటి ఇల్లదిగంప నా వడ్లవానిది బర్షణ నా కమ్మరింటి దిక్కోలి మీన సాలానే బొంగరాన సరసమైన వాటాన బాలని బొంగరాన బొంగరం నాని బొడ్డు గంటన మాదగింటి గూటాన పెద్దలనంటే పెద్దమనంటే దండమారమనంటే పల్లలమనంటే ఏడుగులమనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వల్ల ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే ఆనలకు ఒక రూపంబు నల్లభోషనంటే గడలమ్మనంటే సూదులమ్మనంటే కనకాల కట్టవయసనంటే నా చిన్ని తమ్ముడు పీనుగుల మల నక్షరణము ఏడుగు రక జలము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారం అమ్మా నిన్ను ఈ పేద ప్రజలందరూ కూడా నీ జాతర ఘనంగా జరుపుకుంటున్నాం సంవత్సరం సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అలాగే నీ జాతర ఏ విధంగా ఏ కొరత లేకుండా జరుపుకున్నట్టుగా మేము అనుకుంటున్నాము. మరి నువ్వు ఆ జాతరతో ఆనందపడ్డావా లేదా ఈ విషయం తెలుసుకోవడానికి నీ కొలు తీర్చాము. సంతోషంగా అందంగా అందుకున్నాను నా ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా నా కొల్లారి వద్దకొచ్చి ముడుపులన్నీ ముక్కులన్నీ చెల్లించుకున్నారా సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. అమ్మా కాలం సగం అయిపోయింది, రాబోయే రోజుల్లో వర్షాలు ఎలా పడి పంటలు ఎలా పండి ప్రజలు ఎలా సుభిక్షంగా ఉంటారా వాళ్ళ కష్టాలు పాలవుతారా ఇది నీకే తెలుసు నువ్వే చెప్పాలి. కాదా నీకేంద్ర తప్పకుండా కురుస్తాయి కాని నాకు పూజలు మట్టుకు ఎందుకురా ఆపుతారు. నా వారం రోజు నాకు మారు పూజ మట్టుకు ఎందుకు ఆపిండ్రు. నా ప్రజలందరూ చూడంగా సంతోషంగా ఆనందంగా అందుకున్నా కానీ నా సిబ్బంది మటుకు వాళ్ళు కూడా నాకు నా బిడ్డలే కదా వాళ్ళను కూడా సంతోషంగా ఆనందంగా ఉంచే బాధ్యత కూడా నాది. బోనం మాత్రం నాకు తప్పకుండా తీయండి. ఇంత
సంతోషంగా ఆనందంగా ఉన్నారు నా అక్క జిల్లలందరి ఏడు ఎంతో సంతోషంతో ఉన్నారు ఆనందం ఒప్పొంగుతుందిరా ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో చూస్తుంది భారం కూడా వాళ్ళది చూస్తామని కూడా మాటిస్తున్నా నా అక్క జిల్లలో సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషమే నా చెల్లెలైన గంగాదేవికి ఘనంగా జలతో జలాలతోటి అభిషేకమించి బోనం దియండ్ర తప్పనిసరి అక్కడి నుంచి మీ కోరికలన్నీ తీరుతాయి శివశక్తి స్వరూపాలలో జోగిలి స్వరూపాలలో అందరూ వచ్చి కోణాలను అందించారు మాకు కందుల పండుగగా ఉంది ఎవరికి అడ్డంకులు కలగలేదు పోయినసారి నువ్వు బాధపడిన దానికి విరుద్ధంగా ఈ సంవత్సరం అంతా అందరూ వచ్చి నీ ముందర నాట్యమాడి ఆ ఆటపాటలతో ఆ కోణాలను లెక్కించి ఎంతో సంతోషపడ్డారు దీనికి కూడా నీ సంతోషాన్ని తెలియజేయతల్లి మీరు చేసిన ఈ ప్రయత్నానికి మీ సిబ్బంది మట్టుకు తప్పనిసరిగా మీరు మంచి చేశారా బాలక్క మీరందరి కూర సుఖశాంతులతో ఉన్నారు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు నేను కూడా మీరు చేసిన కార్యక్రమాలు సంతోషిస్తున్నాను బాలక్క అమ్మా శాఖలతో నిన్ను శాంతింపజేయమని కోరుతున్నారు అది ఏ రకంగా చేయమంటారు వారం రోజులు శాఖలు పోసి నిన్ను శాంతించి పూజలు చేసుకోమంటావా లేకపోతే నాలుగైదు వారాలు చేసి ప్రజలందరూ ఇక్కడ నా వన్య ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నాకు నా సేవ చేయమని గిటగా కోరుతున్నారా తెలియజేయాలి ఐదు వారాలు నాకు శాఖలతోటి పప్పు బెల్లం పలహారాలతోటి నాకు శాఖలియండి నాకు నా వారం రోజు నాకు బయలుదేరండి నా అక్క చెల్లెళ్ళ మట్టుకే బయలుదేరండి రా దూరం మట్టుకు పోకండి నా పొలిమెర దాటి మట్టుకే వెళ్ళండి అంతకు మించి పోకండి అమ్మా ఈ కార్యక్రమాలు మేము చేసుకుంటాము రాబోయే రోజుల్లో మమ్మల్ని సుఖశాంతులతో ఉంచుతారా లేకపోతే మీరు సుఖశాంతులు లేకుండా మేము కష్టాలు పడే పరిస్థితి ఏమైనా ఏర్పడుతుందా మీరు ఒకసారి చెప్పాలి ఎటువంటి ఆపదారానివ్వను సుఖశాలతుడు ఉండేలా చూసే భారం కూడా నాది నా ఏడు మట్టుకు ఏడు మారుబోన మట్టుకు తప్పకుండా దియండి రా బాలక ఆనందాన్ని వ్యక్తం చేశావు చాలా సంతోషం ఈ విధంగా యువతి
శివంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఆరేళ్ళు మూరేళ్ళు కపిని గందెళ్ళు కింద వరే సిమ్మల మీద వరే పక్షులు పక్షులు పదుషాలు మద్దులు మారేళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడు రాసిన బ్రహ్మదేవుడు రాసిన రాత వెళ్ళ రేషవతి లింగమ్మ బట్లు పేడేవుడు సారహి గంబాల సద్రమండరు పమ్ము ఏడు గండాల మీద ఏడు లింగాల మీద తల తది నామరాజులు పంబు వెనకది నామర ఏక చిత్తారి గడుగు రేపల్లె చెన్నై దుర్గటి దుర్గయ్య పొగలు సాక్షిగా పొద్దున పన్న పూలు గట్టి దుర్గ నీ గన్నర్లు సద్దు దుర్గ నీ సంపెంగ వేనలు సకల సూత్రాల స్వామిటి గంగా చిన్నటి గంగా పెద్దటి గంగా పన్నెండు వస్తాల భాగరథి గంగా తొమ్మిది వస్తాల దెబ్బకటి గంగా కౌసు గంగా రెడ గంగా రక్త గంగా నానకుండలో ఉండే నిన్ను పిల్లగంగా తేనెకుండలో ఉండే తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్పవేళ్ళ నడితే పల్లగంగా గంగ నూలేందే గడి ఆగలేము శివునికి శివ పూజ నేడు పరమేశ్వరం క్షావలేదు మా తల్లి పార్వతీదేవి పక్కల పార్వతి పిక్కల మాండగర జడల జాలది గంగా రోమ రోమన శంకరమ రామలింగం కాలన గజలు గడదర్శనాలు కళ్యాపరీక్షలు ముఖన పూత చంద్రం దాసుకుని దర్శనం చిత్రకాన్ని దాసుకుని పదన ఆగస్తాలు ధరించిన మాకలి చిన్న ఇరభద్ర అక్క మహేష్ దేవి దూలూరు లాచూరు మొత్తం పల్లి విధి మంగనాల వి సుఖం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధూరు నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమిలో వాడి సుఖం పేట విధి చదువు చేసిన నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మంగ సూత్రం చేయించిన గోల్కొండ విజయ కుమార చిన్నరజాయించిన ఆనందీషు సత్యనారాయణ నా సాటిగనాల పలక దర్శన ఎరకల దయవిచ్చిన పుట్టినది నా గోంభులొక్క సుందరి కరవిచ్చిన కైలాసవతి దమ్మరాని డోలు నా పంబలను పంబాల జోడు నా బయల వానిది బయల కట్ట నా సాకలను సద్రసబండ నా బేగరింటి లదిగంప నా వడ్ల వానిది బర్ష నా కమ్మరింటి దిక్కోలిమిన బొంగరాన సరసమైన వాటాన బాలన్ బొంగరాన బొంగరం దానిబొడ్డు గంటన మాదగింటి గూటాన పెద్దల నాటి పెద్దమ్మనంటే దండమారమ్మనంటే పల్లలమ్మనంటే ఏడుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే ఆనలకు ఒక రూపంబు నల్లభోషనంటే గడలమ్మనంటే సూదులమ్మనంటే కనకాల కట్టవయసునంటే నా చిన్ని తమ్ముడు పీనుగుల మలన క్షరణము ఏడుగు రక జలము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకుని నా పేద గ్రామానికి ఏమి విచారం అమ్మా నిన్ను ఈ పేద ప్రజలందరూ కూడా నీ జాతర ఘనంగా జరుపుకుంటున్నాం సంవత్సరం సంవత్సరం ఈ సంవత్సరం కూడా అలాగే నీ జాతర ఏ విధంగా ఏ కొరత లేకుండా జరుపుకున్నట్టుగా మేము అనుకుంటున్నాము మరి నువ్వు ఆ జాతరతో ఆనందపడ్డావా లేదా ఈ విషయం తెలుసుకోవడానికి నీ కొలు తీర్చాము సంతోషంగా అందంగా అందుకున్నాను నా ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా నా కొల్లారి వద్దకొచ్చి ముడుపులన్నీ మొక్కులన్నీ చెల్లించుకున్నారా సంతోషంగా ఆనందంగా అందుకున్నాను అమ్మా కాలం సగం అయిపోయింది రాబోయే రోజుల్లో వర్షాలు ఎలా పడి పంటలు ఎలా పండి ప్రజలు ఎలా సుభిక్షంగా ఉంటారా వాళ్ళ కష్టాలు పాలవుతారా ఇది నీకే తెలుసు నువ్వే చెప్పాలి కాలానికి ఇంద్ర తప్పకుండా కురుస్తాయి కాని నాకు పూజలు మట్టుకు ఎందుకురా ఆపుతారు నా వారం రోజు నాకు మారు పూజ మట్టుకు ఎందుకు ఆపిండ్రు నా ప్రజలందరూ చూడంగా సంతోషంగా ఆనందం అందుకున్నా కానీ నా సిబ్బంది మాట వాళ్ళు కూడా నాకు నా బిడ్డలే కదా వాళ్ళను కూడా సంతోషంగా ఆనందంగా ఉంచే బాధ్యత కూడా నాది బోన మాత్రం నాకు తప్పకుండా తీయండి ఉన్నారని ఇంట్లో కూడా
సంతోషంగా ఆనందంగా ఉన్నారు. నా అక్క జిల్లలందరి ఏడు ఎంతో సంతోషంతో ఉన్నారు. ఆనందం ఒప్పొంగుతుందిరా. ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో చూస్తుంది భారం కూడా వాళ్ళది. చూస్తామని కూడా మాటిస్తున్నా. నా అక్క జిల్లలో సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషమే. నా చెల్లెలైన గంగాదేవికి ఘనంగా జలతో జలాలతోటి అభిషేకమించి బోనం దియండ్రా. తప్పనిసరి అక్కడి నుంచి మీ కోరికలన్నీ తీరుతాయి. శివశక్తి స్వరూపాలను జోగిలి స్వరూపాలను అందరూ వచ్చి గోళాలను అందించారు. మాకు కందుల పండుగగా ఉంది. ఎవరికి అడ్డంకులు కలగలేదు. పోయినసారి నువ్వు బాధపడిన దానికి విరుద్ధంగా ఈ సంవత్సరం అంతా అందరూ వచ్చి నీ ముందర నాట్యమాడి ఆ ఆటపాటలతో ఆ గోళాలను లెక్కించి ఎంతో సంతోషపడ్డారు. దీనికి కూడా నీ సంతోషాన్ని తెలియజేయతల్లి. మీరు చేసిన ఈ ప్రయత్నానికి మీ సిబ్బంది మట్టుకు తప్పనిసరిగా మీరు మంచి చేశారా బాలక. మీరందరి కూర సుఖశాంతులతో ఉన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. నేను కూడా మీరు చేసిన కార్యక్రమాలు సంతోషిస్తున్నాను బాలక. అమ్మా, శాఖలతో నిన్ను శాంతింపజేయమని మీరు కోరుతున్నారు. అది ఏ రకంగా చేయమంటారు? వారం రోజులు శాఖలు పోసి నిన్ను శాంతించి పూజలు చేసుకోమంటావా, లేకపోతే నాలుగైదు వారాలు చేసి ప్రజలందరూ ఇక్కడ నా వన్య ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నాకు నా సేవ చేయమని గిటగా కోరుతున్నారా తెలియజేయాలి. 5 వారాలు నాకు శాఖలతోటి పప్పు బెల్లం పలహారాలతోటి నాకు శాఖలు ఇవ్వండి. నాకు నా వారం రోజు నాకు బయలుదేరండి. నా అక్క చెల్లెళ్ళ మట్టుకే బయలుదేరండి రా. దూరం మట్టుకు పోకండి. నా పొలిమెర దాటి మట్టుకే వెళ్ళండి. అంతకు మించి పోకండి. అమ్మా, ఈ కార్యక్రమాలు మేము చేసుకుంటాము. రాబోయే రోజుల్లో మమ్మల్ని సుఖశాంతులతో ఉంచుతారా, లేకపోతే మీరు సుఖశాంతులు లేకుండా మేము కష్టాలు పడే పరిస్థితి ఏమైనా ఏర్పడుతుందా మీరు ఒకసారి చెప్పాలి. ఎటువంటి ఆపదారానివ్వను. సుఖశాలతుడు ఉండేలా చూసే భారం కూడా నాది. నా 7 మట్టుకు 7 మారుబోన మట్టుకు తప్పకుండా తీయండి రా బాలక. ఆనందాన్ని వ్యక్తం చేసావు, చాలా సంతోషం. ఈ విధంగానే జయమాంగళికే.